हाय फ्रेंड्स, इपड़े न्यूस चूसान राकेश मास्टर गारे मन मध्य लेर राकेश मास्टर गारे चलूस नीनते चला 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 बाधपड़ा फ्रेंड्स एन कंटे मन की एंटरटेनमेंट रूप में यानी राकेश मास्टर गार मंचतन यानी मन की चाल दगर यूट्यूब द्वारा यानी पेद सिनेमल द्वारा यानी डांस मास्टर गा डी मन के चाल दगर मन मन की इंट कुट सभ्युला कहीं इप्ड मन मध्य लेर यह लोका विड़िवेपयू రాకేష్ మాస్టర్ గారైతే అయితే తనకి చాలా రోజుల నుంచి అయితే ఆరోగ్యం బాగాలేదంట. అతనికి జాండీస్ ఉందని కూడా బషీర్ మాస్టర్ గారు చెప్తున్నారు. రాకేష్ మాస్టర్ అయితే వారం రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాడంట. రక్తపు విరోచనాలతోటి రక్తపు వాంతులతోటి అయితే తను చాలా అనారోగ్యంతో చాలా పనిలో తానే కుమిలిపోతున్నాడంట. రాకేష్ మాస్టర్ కూడా ఈ మధ్యనే మై హౌస్ మ్యాన్షన్ హౌస్ అని ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు బిగ్ బాస్ మోడల్లో. ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఆవేశం స్టార్ కానీ స్వాతి నాయుడు కానీ అగ్గిపేట మచ్చ కానీ రాకేష్ మాస్టర్ జూనియర్ రాకేష్ మాస్టర్ అంటాడు ఇలా చాలామందికి తన ద్వారా తను ఉపాధి కల్పించాడు అనమాట. వాళ్ళందరికీ కూడా మనందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చాడు. తను హీరోలను తిట్టాడు కరెక్టే, అది పెద్ద పెద్ద హీరోలను తిట్టాడు. కానీ ఎంతమంది హీరోలను తిట్టినా సరే అతను నిజాలే చెప్పాడు. ఎవరు కూడా అతని మీద రియాక్ట్ కాలేదు రాకేష్ మాస్టర్ గారి మీద, మీరు ఎందుకు ఇలా మా హీరోలను తిడుతున్నారని. ఎందుకంటే అతను చెప్పే వాటిలో నిజం ఉంది కాబట్టి ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఈ చిన్ని చిన్ని జీవితాల్లో చిన్ని చిన్ని గొడవలు ఉంటాయి. కానీ రాకేష్ మాస్టర్కి నా ఆరోగ్యం బాగాలేక నైట్ పూట గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే తీసుకెళ్లే క్రమంలోనే అతనికి బాడీలో మొత్తం అనేది రక్త ప్రసరణ జరిగేటి అనేది మూసుకొని పోయాయన్నమాట. అందువల్ల చనిపోయాడు. ఆరోగ్యం మందు కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మందు అనేది చాలా కారణం. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో అయితే తనకి ఇబ్బంది ఉంది, ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు, శ్వాస ఆడట్లేదు, జాండీస్ వచ్చింది కదా శ్వాస ఆడట్లేదు అని చెప్తే కుటుంబ సభ్యులు తన కొడుకు కానీ భార్య కానీ హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చాడు అనమాట. అయితే రాత్రి 10 గంటలకు తనకి గుండెలోగా కొంచెం సన్స్ట్రోక్ లాగా వచ్చేసి కొంచెం ఇబ్బంది ఉందంట. అయితే తన కొడుకు కానీ తన భార్య కానీ వచ్చేసి ఆ గాంధీ గారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికే జాండీస్ ఉండి కొంచెం ఇబ్బంది ఉండటంతో అన్ని రక్త ప్రసరణ జరిగేటి అన్నీ మూసుకొని పోయాయంట. తన బీపీ షుగర్ కూడా అధికంగా ఉందన్నమాట. బీపీ షుగర్ కూడా ఎక్కువ ఉండటం వలన తన మాస్టర్ గారు చనిపోవడానికి ఇదే మెయిన్ కారణం. మాస్టర్ గారు మన మధ్యనైతిక లేరు. ఇది అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్.